బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఏపీ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అటు ఈ బాధ్యతలో ఎంతోమంది ముఖ్య నేతలు పాల్గొనడం జరిగింది. ఇటు మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖలుగా అయితే బాధ్యతలుగా స్వీకరించడం జరిగింది. ఈరోజు అయితే ఏపీ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలుగా స్వీకరించడం అయితే జరిగింది. రైట్. ఇక ఈ కార్యక్రమంలో అయితే ముఖ్య నేతలు పాల్గొనడం జరిగింది. చాలామంది నేతలు అయితే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మంత్రులు అయితే ఏపీ మంత్రులు అయితే ఈ కార్యక్రమంలో అయితే నారా లోకేష్ మంత్రిగా బాధ్యత స్వీకరణ ఉత్సవంలో అయితే చాలామంది మంత్రులు అయితే పాల్గొనడం జరిగింది. ఏపీ ఐటీ శాఖ మంత్రిగా అయితే నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే ఇటు మానవ వనరుల శాఖగా కూడా మానవ వనరులు అటు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖలుగా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నారా లోకేష్ ఈరోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయితే చాలామంది మంత్రులు పాల్గొనడం జరిగింది. ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. అలాగే ఇటు నారా లోకేష్ మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రిగా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఐటీ విద్యాశాఖ ఆర్టీజీ శాఖల మంత్రిగా అయితే నారా లోకేష్ ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సచివాలయంలోని 4వ బ్లాక్లో తన ఛాంబర్లో పూజలు పూర్తయిన అనంతరం ఆయన మంత్రిగా విధుల్లోకి అడుగుపెట్టడం జరిగింది. అయితే కార్యాలయంలో స్వల్ప మార్పుల కారణంగానే బాధ్యతల స్వీకరణ ఆలస్యమైందని టీడీపీ వర్గాలు తెలపడం జరిగింది. తొలి రోజు పలు కీలక దస్తరాలను ఆయన పరిశీలించనున్నట్లు వివరించడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఐటీ విద్యాశాఖ ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సచివాలయంలోని 4వ బ్లాక్లో తన ఛాంబర్లో పూజలు పూర్తయిన అనంతరం ఆయన మంత్రిగా విధుల్లోకి అడుగుపెట్టారు. కార్యాలయంలో స్వల్ప మార్పుల కారణంగానే బాధ్యతల స్వీకరణ ఆలస్యమైందని టీడీపీ వర్గాలు తెలిపాయి. తొలి రోజు పలు కీలక దస్త్రాలను ఆయన పరిశీలించనున్నట్లు వివరించాయి.